వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జనావాసాల మధ్య నిర్వహిస్తున్న రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి కారణంగా ప్లాంట్ ఆనుకుని ఉన్న షార్వాణి రెసిడెన్షియల్ పాఠశాలకి చెందిన 30 మంది విద్యార్థులకి అలర్జీ అవ్వడంతో ఆసుపత్రి పాలయ్యారు. దుమ్ము ధూళి కారణంగా దగ్గు జలుబుతో అస్వస్థతకు గురై అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు వాపోయారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్లాంట్ నుంచి వెలువడుతున్న శబ్ద కాలుష్యంతో చదవలేకపోతున్నామని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఎటు హాస్పిటలా? ఎందుకు వెళ్ళారు? ఎలర్జీ అయిందా? ఏం ఎలర్జీ అయింది? గోకుడా? ఎంతమందికి అయింది? 30-40 మందికా? ఇది మన మీకు డాక్టర్ లేదా హాస్టల్లో? మరి ఉండగా కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను? ఉండగా కూడా మీరు అటు హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను? ఏ హాస్పిటల్కి వెళ్ళాను? ఇదేనా ఎలర్జీది? మీ పేరేంటిది? ఏ స్కూలు? అంతా షార్వాణి స్కూల్ వెళ్ళనా? రిసెప్టివిటీ మీ ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? శ్రావణ్ సార్. ఓకే. నీకు ఎప్పటి దూరంగా పెడతాను? ఎప్పటి నుంచి అయింది? నిన్న నుంచా? మొన్న నుంచా? అంత అయింది కదా, బాగానే అయింది కదా. మరి దుమ్ము పడుతుందా మీద? వచ్చి దగ్గు వస్తుందా? సో దాంతో ఎలర్జీ కూడా ఇంతకుముందు ఉండేనా మీకు ఎలర్జీ? అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే గోకుడు దేని వల్ల అయితే కంపెనీ వాటర్ కష్టం కాంప్లీట్ చేసిందా?
చేసినాం. చేస్తే మరి ఇంతవరకు కూడా ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటా అన్నారు. వాళ్ళు అన్నారు. ఎవరన్నారు? మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అన్నారు. మీరేంటిది? మీరు టీచర్? ఏ సబ్జెక్ట్? మ్యాథ్. పేరు? రమేష్. నేను సర్వణి ఇంగ్లీష్ పాఠశాల కరస్పాండెంట్ మీద శ్రావణ చేశాను. ఇక్కడ మా పాఠశాల దగ్గరలో రెడ్మిక్స్ యూనిట్ అని ఒక 1 మంత్ బ్యాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మా పిల్లలకు డస్ట్ విపరీతంగా రావడం వచ్చి మా పిల్లలకు ఎలర్జీ రావడం, దమ్ము, దగ్గు ఇలాంటివి రావడం జరుగుతుంది. దయచేసి ఈ ప్లాంట్ను ఇక్కడ నుంచి తీసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకొని తీసేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది విద్యార్థి? 1 మంత్ నుండి ఇలా జరగడం, అంటే 1 మంత్ నుండి గుమ్ము రావడం వల్ల మా పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. ఎంతమంది పిల్లలకు ఎలర్జీ? ఒక 25 మెంబర్స్ ఎలర్జీ రావడం జరిగింది. డగ్గు కూడా వస్తున్నది. దీని చర్యలు తీసుకొని ఈ ప్లాంట్ను ఇక్కడ నుంచి దూరంగా తరలించాల్సిందిగా అధికారులను, రెడ్మిక్స్ యూనిట్ గురించి మున్సిపాలిటీ అధికారులకు మరియు కలెక్టర్ గారికి కూడా కొంచెం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. డాక్టర్స్ నార్మల్గా మా మెడిసిన్ చూసి మెడిసిన్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా విద్యార్థులకు? ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు ఏం చెప్పారు, సరే మందులు వాడండి తగ్గిపోతాయని చెప్పింది. ఇప్పుడు ఎప్పుడు అనుకున్నారు ఇది? 1 వీక్ బ్యాక్ చూసారా? అంటే మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైం. ఇంతకు ముందు తీసుకోపోయారు? తీసుకోండి. సేమ్ వస్తుంది. అప్పుడు ఎంతమంది? అప్పుడు ఒక 10 మెంబర్స్ తీసుకోండి. ఇప్పుడు 25. ఇప్పుడు రోజు రోజు పెరుగుతా అంటారా తగ్గుతా? ఇప్పుడు పెరిగింది సార్, పెరిగింది. ఇప్పుడు ప్రతి ఎంత ఉంటారు మొత్తం? టెన్త్ ఒక 320. 320లో ఇప్పటివరకు 35 మంది.